దేవుడు కోరేషును గురించి తన నోటితో పలికి వ్రాయించిన మాట నెంబర్ వన్, నా మంద కాపరి. కాపరి పేతుర్ని నా మందని కాయ్ అంటానికి దానికి ముందు అన్నమాట ఏంటి, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించేవాడే కాపరవ్వాలి. కాపరవ్వడానికి ప్రాముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా, మాటలు కాదు, వాక్శక్తి కాదు, వాక్చాతుర్యం కాదు, మంద మీద ఏముండాలి, ప్రేమ ఉండాలి. మంద మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నవాడు మాత్రమే కాపరవ్వడానికి అర్హుడు. కోరేషు అన్యుడైన దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు అనే నా మందకి నువ్వెవరివి, కాపరివి. నిజంగా కోరేషులో ప్రేమ ఉందంటారా? ఉంటే దేవుడు చెప్తాడా, ఉండకపోతే దేవుడు చెప్తాడా? ఉంది కాబట్టే అన్నాడు, ఉంది కాబట్టి ఆ బాధ్యత అతనికి ఇచ్చాడు. నా చిత్తమంతయు నెరవేర్చువాడు. బా, ఆ మాట చాలా బాగుంది. ఒక అన్యుడు గూర్చి, ఒక రాజును గూర్చి, ఇజ్రాయేలుడు కాదు ఇతను, ఒక జెంటైల్ కింగ్, నా చిత్తమంతటిని నెరవేర్చేవాడు. ఇజ్రాయేలు రాజుల్లో, యూదా రాజుల్లో ఎంతమంది గూర్చి చెప్పాడు ఈ మాట దేవుడు? ఇజ్రాయేలు రాజుల్లో, యూదా రాజుల్లో ఎంతోమంది ఉన్నారు. ఒక్క దావీదును గూర్చి తప్ప ఎవ్వరి గురించి కూడా దేవుడు ఈ మాట చెప్పలేదు. నా మనసంతటి చొప్పున చేసేవాడు అని దావీదును గురించి మాత్రం అన్నాడు. సెకండ్ ఎవరికి ఇచ్చాడట, ఒక అన్యునికి ఈ మాట చెప్పాడు. అంటే అన్యుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారా? క్రైస్తవులే మంచోళ్ళు అనుకుంటున్నారా? క్రైస్తవులు చాలా వరకు ప్రైజ్లాడు క్రైస్తవులే. అసలు వ్యవహారం వస్తే క్రైస్తవుల సంగతి తెలిసిపోద్ది. క్రైస్తవుల కంటే చాలా మంచోళ్ళు బయటలో ఉన్నారు. క్రైస్తవుల కంటే చాలా విలువ కలిగినటువంటి వాళ్ళు, విలువలు కలిగినటువంటి వాళ్ళు బయట మతాల్లో ఉన్నారు. మంచి అనేది ఎక్కడైనా మంచి, ఏ మతంలో ఉన్నా మంచి అనేది ఎప్పటికీ, ఎక్కడైనా ఏ దేశంలో ఉన్నా మంచే. కానీ క్రైస్తవత్వంలో ఉన్నది ఏమిటంటే, ఆ మంచికి క్రీస్తు తోడైతే స్వనీతి కాకుండా ఉంటుంది, ఉట్టి నీతి అయితే అది స్వనీతి అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఒక మాట మన క్రైస్తవుల విషయంలో ఒక అవగాహన కోసం చెప్తున్నాను. గాడ్ హింసెల్ఫ్, దేవుణ్ణి ఎరుగునటువంటి, ఏదో ఒక మతాన్ని ఆచరించేటువంటి ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా మంద కాపరి, నా మనసంతటి చొప్పున చేసేవాడు. అంత మాత్రమే కాదు, అతడు అభిషక్తుడు. అతన్ని నేనేం చేశాను, అభిషేకించాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ మంచి ఎప్పుడు నీతోనే వస్తుంది, నువ్వు చేసే మంచి ఎప్పుడు నీతోనే వస్తుంది, నీకు అది ఖచ్చితంగా తిరిగి మేలు చేస్తుంది. నీళ్లు పోసిన వానికి నీళ్లు పోయబడతాయి. దయ అనే దాన్ని విత్తేవా, నీ మీద కూడా దయ చూపించేవారు వస్తారు. ప్రేమ అనే దాన్ని విత్తేవా, నీ మీద ప్రేమ చూపించేవాళ్ళు నీకోసం పుడతారు. హల్లెలూయా. ఒకళ్ళ క్షేమాన్ని నువ్వు కోరేవా, నీ క్షేమాన్ని కూడా ప్రజలు కోరతారు. ఎప్పటికీ కూడా ఈ లాజిక్ మనం మర్చిపోకూడదు. ఎవరైనా బయట వాళ్ళ గురించి ఎవరైనా మంచి వాళ్ళు మీకు కనబడినప్పుడు, అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు వారి జీవితంలో లేడు అన్నంత మాత్రాన వాళ్ళని మీరు తక్కువగా చూడకూడదు, వాళ్ళని అన్యథా మీరు భావించకూడదు. వారిలో ఉన్న మంచితనం మంచితనమే, వారి మంచితనాన్ని ఏం చేయాలి, మీరు అభినందించాలి. అయ్యా, మీకు క్రీస్తు కూడా తోడైతే నిజంగా ఈ మంచితనానికి ఉన్నత బహుమానాన్ని మీరు పొందుతారు అని, నీ చేతనైతే మంచికి మించినటువంటి, సత్యము కాదు సత్యమే అయ్యున్నటువంటి క్రీస్తును వాళ్ళకి పరిచయం చేయండి. లేనంత మాత్రాన వాళ్ళను తక్కువగా ఎప్పుడూ కూడా ఎంచొద్దు. అమర్యాదగా వాళ్ళతో ఎప్పుడూ కూడా మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం, వారిలో కూడా దేవుని ఆత్మ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఏ మతస్థుడినైనా, ఏ కులస్థుడినైనా, ఎవరినైనా సరే ద్వేషించకూడదు, దూషించకూడదు. వారిని కూడా ఖచ్చితంగా మనం ప్రేమించాలి, వాళ్ళకున్న మంచిని మనం అభినందించాలి. దేవునికి స్తోత్రం. సో దేవుడు కోరేషును గురించి మాట్లాడుతున్నాడు.
నా మంద కాపరి, నా మనసంతటి చొప్పున చేసేవాడు ఇతడు నా అభిషక్తుడు.